మనసోన్ రెడ్డి గారు, ఆయన బయటకు వచ్చి చాలా హుంకరింపులు బెదిరింపులు చేశాడు కదా, నేను ఇందాక చెప్తే ఏదో లెక్కలో అన్నారు, మీ తల కోసుకుంటా అన్నారు కదా సీఎం అయితే, ఏంటి లెక్కలు అంటే? ఇప్పుడు ఒకటి ఎంగటి కృష్ణ, ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ దేశంలో ఈ దేశాన్ని కొల్లగొట్టిన వాళ్ళు మహమ్మద్ గోరీని చూశారు, ఈ దేశాన్ని కొల్లగొట్టిన మహమ్మద్ గజనీని చూశారు, అయినా ఈ దేశం ఎన్నో బాధలు పడి నిర్మింది. ఈ మహమ్మద్ గోరీ మహమ్మద్ గజనీ వీళ్ళిద్దరిని మిక్స్ చేస్తే వాడే జగన్ రెడ్డి, కాదని చెప్పే దమ్మున్నోడు ఎవరో డిబేట్లకు రమ్మనండి. నేను ఒక మాట చెప్తున్నాను, 2004లో 9 లక్షలు చూపించాడు ఆస్తి, 2010 నాటికి ముందస్తు పన్ను 87 కోట్లు కట్టాడు. హౌ ఇట్ ఈజ్ ఎర్న్ ద మనీ? తండ్రి చనిపోయిన తర్వాత 87 కోట్లు పన్ను కట్టాడు. అంతకుముందు 2004 నాటికి 9 లక్షలు, 2010 నాటికి 87 కోట్లు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత ఏమేం చేశారు ఆ కథ అనేది ఇప్పుడు వరుసగా లెక్కలతో సహా తెలుగు ప్రజలందరికీ వివరిస్తాను, కాదని చెప్పమని చెప్పండి. ఎందుకు చర్య తీసుకోవటం లేదు? ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం చంద్రశుడ్డి గారు ఇప్పుడు ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డిని కాదు, ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి చంద్రశుద్ధి గారిని నేను ప్రశ్నిస్తున్నా. పెద్ద ఆయన చెప్పాలా? జడ్జీలు కాదండి, ధర్మం అండి. జడ్జీలు దూషిస్తే తప్పు, నా కాన్స్టిట్యూషన్ బాగా తెలుసు. నేను జడ్జీలు న్యాయం అడుగుతుంటా, ఈ దేశానికి న్యాయం చేయమని అడుగుతుంటా. ఈ దేశ సంపదను లూటీ చేసిన వాళ్ళ మీద ఎందుకు మీరు జడ్జిమెంట్ ఇవ్వలేదని నేను అడుగుతుంటా. నేను పాయింట్ ఏంటంటే, ఎంత బాధాతత్పదం అంటే, జిల్లాల వైజ్గా తీసుకుంటే ప్రపంచంలోకెల్లా అవినీతి సామ్రాట్ ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి. మీరు తక్కువ అంచనా వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడా. ఈరోజు రంగారెడ్డి జిల్లా తెలంగాణలో చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో పెన్నా సిమెంట్స్ సున్నపు గనులు 822 ఎకరాలు, వాట్ ఈస్ ద కాస్ట్? 3600 కోట్లు. దాని మీద నువ్వు ముద్దాయివా లేదా ఈడీసీబీ కేసు? తర్వాత తాన్లా సొల్యూషన్స్ 250 ఎకరాలు, 500 కోట్లు దాని వాల్యూ. తర్వాత ఇందూ స్టార్గేజ్ బ్రహ్మణి సెజ్ 750 ఎకరాలు, 1500 కోట్ల రూపాయలు దాని విలువ. నాదర్గుల్ పొట్లూరు వరప్రసాద్ 595 ఎకరాలు, 1800 కోట్లు దాని విలువ. పెన్నా సిమెంట్ కర్నూలు జిల్లాలో, ముచ్చట తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు కర్నూలు జిల్లాకి ఎంటర్ అయినం. పెన్నా సిమెంట్ సున్నపు గనులు ప్రతాప్ రెడ్డి 800 ఎకరాలు, బట్స్ వర్త్ ఆఫ్ 3000 కరోర్స్. తర్వాత అనంతపురం జిల్లాకు వద్దాం, ఓఎంసీ ఏఎంసీ ఈయన బ్రదర్ లేపాక్స్ కాదండి, ఇది గ్లేపాక్స్ స్టోరీ మళ్ళీ వస్తా. ఓఎంసీ ఏఎంసీ గాలి జనార్దన్ రెడ్డి పెద్దన్న ఉన్నాడు కదా, 329 ఎకరాలు, ద కాస్ట్ ఆఫ్ వర్త్ 10,000 కోట్లు. లేపాక్షి నాల జాబు ఇందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి 8844 ఎకరాలు, కాస్ట్ చేసుకోమనండి. తర్వాత కడప బ్రహ్మణి స్టీల్ బిల్ ఫౌండేషన్ స్టోన్ వేశారుగా అందరూ, మేధావు జర్నలిస్టులు మెయిన్ అన్ని వేశారుగా, 14,000 ఎకరాలు. ఎవడమ్మ మొగుడు సొమ్మని కట్టబెట్టారు చూడండి. తర్వాత భారతీయ సిమెంట్ సున్నప్రాయ గనులు 2038 ఎకరాలు, ఎవరిదండి ఈ సంపద? జగన్మోహన్ రెడ్డిరా, దారాదత్త వెంట చేశారు. తర్వాత 6,000 కోట్లు, 2038 ఎకరాల సున్నప్రాయ నిక్షేపాల విలువ 6,000 కోట్లు. ఎవడే చెప్తారు ఈ లెక్కలో? మంగంపేట బైరిటీష్ దుష్యంత్ రెడ్డి 400 ఎకరాలు, 600 కోట్లు, దట్స్ కాస్ట్ ఆఫ్ విలువ. చిత్తూరు జిల్లాకు వద్దాం, అక్కడ ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్క్ ఉండగా రవి సన్నారెడ్డి ఎట్టొచ్చింది, 3798 ఎకరాలు, 1500 కోట్లు. తర్వాత ఖమ్మం జిల్లా బైరిటీస్ గన్లు రవీంద్రనాథ్ రెడ్డి 602 ఎకరాలు, 33881 కోట్లు. జగన్ బామర్ది రక్షణ స్టీల్స్
మత ప్రచారకుడికి స్టీల్ కంపెనీకి బయ్యారం గనులు 140,024 ఎకరాలు 1,400,000 కోట్ల ఇలువైంది. అదంటే మేల్కొని క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ శుద్ధపూస మాటలు మాట్లాడుతుంటే సరిమిలమ్మ సమాధానం చెప్పమానండి. శుద్ధపూస మాటలు కాదు. విశాఖపట్నం బాక్సైట్ రసల్ ఆల్ కైమా పెన్నా ప్రతాప్ రెడ్డి 10,000 ఎకరాలు 100,000 కోట్లు. తర్వాత అండ్రాక్ అనిల్ కుమార్ 1,866 ఎకరాలు 2,500 కోట్లు. ఇట్స్ వర్త్. విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అమాయక ప్రజల్ని చేసి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని దేశ ప్రజలందరి సంపదన ఇది చెప్పండి. బీచ్ శాండ్ వైఎస్ రెడ్డి 20,592 ఎకరాలు 8,000 కోట్లు వస్తాపు. జాతి ప్రజల సంపద తెలుగు ప్రజల సంపద ఏదో అప్పులు కుప్పైతే డబ్బులు కేరుకుంటున్నారు. ఇదంతా ఎందుకు రికవర్ చేయలేదు? రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఇంకా శ్రీకాకుళం జిల్లా ఈవీ మినరల్స్ ఎలిమినేట్ వైఎస్ వివేకానంద రెడ్డి చచ్చిపోయి కేసుల్లో ఉన్నాడు. ఆయనకి చెప్పింది 3,594 ఎకరాలు 1,200 కోట్లు దట్స్ వర్త్. తర్వాత కాకరాలపల్లి ఈస్ట్ కోస్ట్ 3,333 ఎకరాలు 1,000 కోట్లు. తూర్పు గోదావరి జిల్లా వంటాడ లాటరైట్ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు 208 ఎకరాలు ఇట్స్ వర్త్ 1,000 కోట్లు. ఇవన్నీ నేను అంటున్నది రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఎంత దోచుకుంటాడు. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న నేను ఎక్కడికృష్ణ గారు బాధ్యత లేదా అడుగుతుండా ఎందుకో ఏ దేశానికి స్వాతంత్రం తెచ్చింది మన వాళ్ళ ధనబాల ప్రాణాలు త్యాగం పెట్టి దోచుకున్నోడికి దోచుకున్నంత ఎవరు మాట్లాడకూడదంటే ఎట్టా? పోయే ప్రాణాలు ఏదో ఒక రోజు గాల్లో గచ్చిపోయే ప్రాణాలు ఎక్కడ కృష్ణ గారు? అసలు జరగాల్సింది చర్చ ఇది. భోషణీకేలు కాదు, ఈ పదాలు కాదు. ఈ దోపిడీని రికవర్ చేస్తారా లేదా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం? నేను అంటుండే ఆవేదంతో నీకు చెప్పే లిస్టు కళ్ళు బయలుదేరు. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఎంత? జగన్మోహన్ రెడ్డి వర్త్ ఆఫ్ మొత్తం దోచిన సంపద 16,97,335 కోట్లు. ఒక మినీ సామ్రాజ్యాన్ని భారతదేశ బడ్జెట్ ఎంత? ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి అంత? ఎలా నేను లేక్గా మాట్లాడతా? ఇది ఎవిడెన్స్. సిబిఐ కేసులు ఇగో, వీళ్ళంతా పెద్ద మంది.